వైసీపీకి అనుకూలంగా చేశారు, వైసీపీకి పవన్ లాగే మీరు పని చేస్తున్నారు అనేటటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది, ఇది నిజమేనా? ఇప్పుడు ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను. ఇంకా వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, వైసీపీకి నాకు సంబంధం లేదు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీసాను, నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీసాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు, పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్ అవును. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపో కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంత సినిమా, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా పరిణామాల దృష్ట్యా? రైట్ నాట్ టూ అర్లీ అండి, ఈ సినిమాలో బిజీగా ఉన్నాం. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అది కథ అయిపోతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది, చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అవ్వబోతుంది, సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం సినిమాలో. మన అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు, అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్గా చేశారు, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్కి. ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే చూడండి, అంటే 23 చాలా లక్కీ నెంబర్ కదా వాళ్ళకి, 23 లక్కీ నెంబర్ అంటే. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల రియాక్షన్? అయిపోయింది.